తులసి నేల ఉసిరి గుడూచి సుగంధ పాలవేణ ఇండియన్ సరసపరిల్ల సారీబా నేలవేము అశ్వగంధ శీషం లీవ్స్ పౌడర్ పసుపు టర్మరిక్ హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మహర్షి గోశాల వారు చెప్పిన విధంగా కీమో పౌడరు బ్లడ్ ప్యూరిఫైరు అదే రక్తశోధన పొడి అవి కలిసి ఎలా చేయాలో చూస్తున్నాను అన్నీ అంటే తీసుకొచ్చేసాను పౌడర్స్ అన్నీ కూడా అక్కడ అన్నీ ఉన్నాయి శీషం లీవ్స్ అవి తులసి నేలవసరి అశ్వగంధ బిళ్ళగన్నేరు పసుపు అన్నీ కూడా మనం ఎక్కడైతే డైరెక్ట్గా ఫ్యాక్టరీలో ఈ రా మెటీరియల్స్ అంతా వచ్చి తీసుకొచ్చి ఆడిస్తారు కదా సో అక్కడ వెళ్ళి కొనుక్కొచ్చాను తిరుపతిలోనే తీసుకొచ్చాను నేను సో ఒక ఫ్లోర్ మిల్ ఉంది వాళ్ళు ఇదే ఓన్లీ ఆయుర్వేదిక్ రా మెటీరియల్స్ తీసుకొని అట్లా పౌడర్స్ కింద ఆడించి ఎండబెట్టే పౌడర్స్ కింద ఆడించి వాళ్ళు సప్లై చేస్తుంటారు అన్నమాట బల్క్గా సో అవన్నీ అక్కడ కోసుకొచ్చాను సో ఇప్పుడు అవన్నీ కలిపి ఇది ఈ తయారు చేస్తాం సో కావాల్సిన పదార్థాలు ఇవి హేమో పౌడరు కాసిన మహర్షి ఆయుర్వేదిక గోశాల తర్వాత బిళ్ళగన్నేరు తులసి టర్మరిక్ శీషం లీవ్స్ బ్లడ్ ప్యూరిఫైయర్ కదా నేలవేము నేలవసిరి గుంటకల్ జేలు సుగంధ బాల సో అన్నీ కూడా తీసుకొచ్చాను ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేస్తాను ఈ క్వాంటిటీస్లో ఇది 50 grams ఇచ్చి ఇది ఏదేమో 100 grams ఇచ్చేలాగా సో అన్నీ కూడా కట్ చేసేసి అలా వేసేస్తాను బాగా మిక్స్ చేయాలి ఇవి స్మెల్ అయితే చాలా ఫ్రెష్గా ఎంత వస్తుంది ఒకసారి డాబా మీద పెట్టండి బాగా కలిపేయాలి కలిపేసి ఆకులు ఎవరికైతే దొరకడం కొంచెం కష్టం అవుతుందో సిటీలో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళి ఎత్తికి తీసుకురావడం కష్టమైన వాళ్ళకి ఈ పొళ్ళు నన్ను సంప్రదిస్తే కూడా నేను తెప్పించగలను ఎక్కడ దొరుకుతాయో చాలా కష్టపడి ఇవన్నీ కనుక్కున్నాను ఎక్కడెక్కడ దొరుకుతాయో అని చెప్పి సో ఇది మొత్తం కలిపేసుకొని రోజు కషాయం పెట్టుకోవడం చాలా ఈజీ కషాయం పెట్టేసి మనకి రెగ్యులర్ కోర్స్ అనేది టైం తప్పకుండా మనం వాడేదానికి అవకాశం ఉంటుంది రోజు ఒక 2 స్పూన్లు అట్లా కషాయం పెట్టి ఒక 2 గ్లాసులు నీళ్ళలో కషాయం పెట్టేసి పేషెంట్కి ఇస్తే చక్కగా రిలీఫ్ ఉంటుంది సో మా పౌడర్ రెడీ అయిపోయింది ఇలా గాజు సీసాలో కాసులు వేసుకుంది ఇది రోజు వాడుకోవడానికి అది అయిపోయిన తర్వాత దీంట్లోనే ఇంట్లో తీసుకోవచ్చు వాళ్ళు చెప్పిన ప్రకారం 1 స్పూన్ 2 స్పూన్లు వేడి నీళ్ళు వేసుకొని తాగినాం